హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఎవరైనా సరే ఫస్ట్ టైం మన ఛానల్లోకి వచ్చి వీడియోస్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, అండ్ అలాగే పక్కనటువంటి బెల్ బటన్ టచ్ చేయండి. అప్పుడు నేను పెట్టే వీడియోస్ అందరికన్నా ముందు మీ ఫోన్స్కి అయితే వస్తాయన్నమాట. సో ఇంకొరోజు వీడియో ఏంటంటే, ఈ మధ్య కాలంలో వయసుతో సంబంధం లేకుండా చిన్న పిల్లల దగ్గర నుంచి వయసు పైబడిన వాళ్ళ దగ్గర వరకు కూడా అందరికీ హెయిర్ అనేది ఎక్కువగా ఫాల్ అవుతూ ఉంది, అంటే హెయిర్ ఫాల్ ఎక్కువగా జరుగుతూ ఉంది. దాంతోపాటు టీనేజ్ గర్ల్స్కి కానీ బాయ్స్కి కానీ ఎక్కువగా హెయిర్ అనేది వైట్గా వచ్చేస్తూ ఉందన్నమాట, అంటే తెల్ల హెయిర్ అనేవి ఎక్కువగా ఉంటూ ఉన్నాయి. సో దానికి రకరకాల కారణాలు అయితే కావచ్చండి, కానీ ఈ హెయిర్ ఫాల్ అనేది చాలా వరకు ఇబ్బందిగానే ఉంటుంది అమ్మాయిలకి అయితే. ఎందుకంటే సరైన జడ వేసుకోలేరు, హెయిర్ మొత్తం రాలిపోతూ ఉంటుంది, సన్నగా ఉంటుందని ఫీల్ అవుతూ ఉంటారు. అలాగే వైట్ అయిపోతే ఏంటంటే, సో తెల్లగైపోయా అని ఎక్కువగా ఫీల్ అవుతూ ఉంటారనమాట. ఈ వయసులో ఎక్కువగా వైట్ అయిపోతే ఎవరైనా ఏమైనా అనుకుంటారనే ఫీలింగ్ అయితే ఉంటుంది. నేను మీ అందరి కోసం ఒక టిప్ అయితే చెప్తానండి, నేను రెగ్యులర్గా యూజ్ చేసే టిప్పు అండ్ నాకు రిజల్ట్ వచ్చిన టిప్పు. సో ఇదన్నమాట, అదేంటంటే నేను ఇంట్లోనే తయారు చేసుకున్న హెయిర్ ఆయిల్ అన్నమాట. దీనికి అసలు లో బడ్జెట్ అండి, అసలు ఎక్కువ మనీ కూడా అవ్వదు. మనం ఇదే ఆయిల్ని బయట కొనాలనుకుంటే మనకి 600 నుంచి 700 వరకు ఉంటుంది. సో నేను చాలా వరకు కొలాబరేషన్ చేసే వాళ్ళ దగ్గర కానీ యూట్యూబ్స్లో కానీ కొన్ని కొన్ని చోట్ల అయితే చూసి ఇంకా కొనుక్కున్నాడడం నాకు ఇష్టం లేక, సో నాకు ఎలాగో నాకు బెస్ట్ రిజల్ట్ వస్తుంది కాబట్టి నేను అసలు కొనుక్కోను. మీకు ఇంకో టాప్ సీక్రెట్ ఏంటంటే, నాకు హెయిర్స్ అనేవి చాలా బాగా పెరుగుతాయండి, బట్ నేనే కట్ చేసేస్తూ ఉంటాను వాటిని మెయింటైన్ చేయలేక. సో ఈ ఆయిల్ కూడా చూడండి ఎలా ఉందో, కలరు ఎక్కువగా మనకి గ్రీన్ కలర్లో ఉంటుంది. సో చాలా బాగా పనిచేస్తుందండి, స్మెల్ కూడా చాలా బాగా ఉంటుంది ఇదైతే. సో నేను ఎలా తయారు చేసుకున్నాను ఏంటి ఎంత కూడా మీకైతే నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇందులో ఏమేమి వేస్ అనేది కూడా మీకైతే చెప్తాను. నార్మల్గా నేను ఈ బాటిల్ ఫుల్గా తయారు చేసుకున్నానండి. సో ఈ బాటిల్ ఫుల్గా తయారు చేసుకుంటే నేను వీక్లీ 2 టైమ్స్ మాత్రమే ఆయిల్ అనేది హెయిర్కి అప్లై చేస్తాను, అది కూడా ఫ్రైడే ఒకరోజు, ట్యూస్డే ఒకరోజు అంతే అన్నమాట. ఈ 2 రోజులు నేను అప్లై చేసుకొని హెడ్ బాత్ చేస్తాను. ఇంకెప్పుడు కూడా నేను ఎక్కువగా పెట్టుకోను. దానికి కారణం ఏంటంటే, ఇక్కడ తిరుపతిలో ఎక్కువగా ఎండ ఉంటుంది కాబట్టి. సో మనం ఆ ఎండకి తగ్గట్టు ఇలా ఆయిల్ అనేది ఎక్కువగా అప్లై చేసుకుంటే జిడ్డు జిడ్డుగా ఉంటుంది అనేసి నాకు కంఫర్ట్గా ఉండదని నేను ఎక్కువగా పెట్టుకోను. సో 2 డేస్ పెట్టుకుంటాను, అంటే పెట్టుకున్న రోజు 1 అవర్ 2 అవర్స్ అలాగే వదిలేసి మసాజ్ చేసుకొని హెడ్ బాత్ చేస్తానన్నమాట. సో నాకు బాగా హెయిర్స్ అనేవి పెరిగాయి, ఆ నల్ల జుట్టు కూడా బాగా వచ్చిందనమాట. కలర్ అయితే వైట్ కలర్ అసలు లేదనమాట. సో ఇంకా ఇందులో ఏమేమి వేస్ అనేది మీకైతే ఇప్పుడు చెప్తానండి నార్మల్గా. సో మనం చూసుకుంటే ఈ ఆకు చాలామందికి తెలిసే ఉంటుంది, విలేజెస్లో ఉన్న వాళ్ళకైతే ఎక్కువగా తెలిసి ఉంటుందండి, టౌన్లో ఉన్న వాళ్ళకైతే మేబీ తెలియకపోయిండొచ్చేమో. సో ఈ ఆకు పేరు వచ్చేసి గుంట గలగరాకు అన్నమాట. సో దీనికి ఇంకొక పేరు కూడా ఉంది, నాకు అది ఇప్పుడు ప్రస్తుతానికి నేను వీడియో షూట్ చేస్తున్నప్పుడు గుర్తు రాలేదండి. సో ఈ ఆకు గుంట గలగరాకు అంటారనమాట. వీటిని పచ్చళ్ళు చేసుకొని తింటారు, చాలా రకాలుగా తింటారనమాట. దీన్ని అయితే హెయిర్కి మాత్రం చాలా చాలా బాగా పనిచేస్తుందండి. సో ఇది నేను మా ఇంటి దగ్గర పెంచుకుంటూ ఉన్నాను. సో అందుకోసం ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు తీసి ఆయిల్లో ఇలా వేసుకొని చేసుకుంటూ ఉంటాను, లేదా మా ఫ్రెండ్ వాళ్ళ దగ్గర తీసుకొని అయినా చేసుకుంటూ ఉంటాను. మా ఫ్రెండే నాకు ఈ చెట్టు ఇచ్చిందనమాట. సో తన దగ్గర ఉంది, నా దగ్గర ఉంది. ఇంకా మీకు ఈరోజు మా చెట్ల నుంచి కోసుకొని వచ్చి చూపిస్తూ ఉన్నాను, ఫ్రెష్గానే ఉంది చూడండి, ఇప్పుడే కోసుకొచ్చాను. ఈ గుంట గలగరాకుని ఏం చేయాలంటే, సో మనం ఒక కవర్ నిండుగా, అంటే ఒక దాదాపు మనకి ఒక ఇంత ఆకు తీసుకొని దాన్ని ఫ్రెష్గా కడిగేసి, సో వాటర్ మొత్తం పోయిన తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని దాన్ని మనం ఒక 1 లీటర్ కొబ్బరి నూనె లేదా 1/2 లీటర్ కొబ్బరి నూనె తీసుకొని బాగా మరిగించాలన్నమాట. అందులో మనకు కావాలనుకుంటే కొద్దిగా కరివేపాకు, కొద్దిగా అలోవేరా, అంటే అలోవేరా జ్యూస్ కాదండి, అలోవేరా మన ఇంటి దగ్గర ఫ్రెష్గా నాటుకొని ఉంటాం కదా, అది ఒక 2 పీసెస్ కట్ చేసి వేసుకొని ఒక 5 మినిట్స్ పాటు అలాగే వదిలేస్తే బాగా మూత పెట్టి బాగా మగ్గుతుందన్నమాట. అంటే ఆ ఆకుల్లో ఉన్నటువంటి పోషక విలువలు మొత్తం కూడా మనకి ఆయిల్లోకి అయితే వస్తాయన్నమాట. సో వచ్చిన తర్వాత దీన్ని బాగా ఆరిన తర్వాత కొబ్బరి నూనె తీసుకొని మనం ఇలా అయితే స్టోర్ చేసుకోవచ్చు. సో నో ప్రాబ్లం, అప్పుడప్పుడు కొద్దిగా ఎండలో పెట్టుకుంటే సో బాగుంటుంది. ఇందులోకే మనం మందార ఆకులైనా వేయచ్చు, లేదా మందారం పువ్వులైనా వేయచ్చు. సో నేను అవేమీ వేయలేదు, ప్రస్తుతానికి ఏం వేసానంటే అవన్నీ అవైలబుల్ ఉంటాయి, కానీ నేను ఏంటంటే మందారం ఆకు, మందారం పువ్వు అవి అప్పుడప్పుడు ఎప్పుడో ఒకసారి యూజ్ చేస్తూ ఉంటాను కాబట్టి నేను అవేమీ వేయలేదన్నమాట. ఓన్లీ ఇందులో కరివేపాకు 5-6 రెమ్మలు వేశాను. సో ఆకు గుంట గలగరాకు అన్నాను కదా, ఆ ఆకు కొద్దిగా వేశానన్నమాట. సో వేసి, సో చూడండి కలర్ ఎలా తెలుస్తుందో, మీకు నేను ఊపుతూ ఉంటే గ్రీన్ కలర్లో వచ్చింది కదా. సో చాలా 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 బాగా పనిచేస్తుంది, మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి. సో మీకు కూడా బెస్ట్ రిజల్ట్ అయితే ఉంటుందన్నమాట.
సో ఇది మనం పొలాల దగ్గర అలాంటి చోటు ఉన్నప్పుడు తీసుకొచ్చుకొని ఇంట్లో పెట్టుకోవచ్చు అండి. పెట్టుకొని చెట్లో పెట్టుకుంటే అది కొద్దిగా వేయగానే బాగా స్ప్రెడ్ అయిపోతుంది. సో ఇది కూడా కలర్ అయితే బ్లాక్గా ఉంటుందండి, మనం చేతితో వీటిని గులినప్పుడు కానీ తుంచినప్పుడు కూడా బ్లాక్గా మనకు అంటుకుంటుంది అన్నమాట. సో ఇంకా ఫైనల్గా వీడియో అయితే ఇది, నచ్చితే తప్పకుండా లైక్ ఇచ్చి వెళ్ళండి, కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో, టేక్ కేర్, బై బై.